ప్రియ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం మ్యాంగో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము 1 కప్పు, అన్నము 2 కప్పులు, వేగిన పల్లీలు 2 స్పూన్లు, కొబ్బరి తురుము 2 స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి 2, అల్లం తురుము 1 స్పూను, ఎండుమిర్చి 1 లేదా 2, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, మిరప్పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, పోపు దినుసులు 1 స్పూను, వెల్లుల్లి 5 రెమ్మలు, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తరువాత 1 స్పూను పోపు దినుసులు, 2 స్పూన్లు వేగిన పల్లీలను, 2గా విరిచిన ఎండుమిర్చిలను, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని సన్నని మంట మీద 1-20 సెకండ్ల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి ముక్కలను వేసి సన్నని మంట మీద 1/2 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు మామిడి తురుమును సరిపడినంత ఉప్పును వేసి 2 నిమిషాల సేపు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమానికి 2 స్పూన్ల కొబ్బరి తురుమును కూడా కలుపుకోవాలి. చివరగా ఉడకబెట్టిన రైస్ని కూడా వేసుకోవాలి. సన్నని మంట మీద 1/2 నిమిషం పాటు అన్ని పదార్థాలు బాగా కలిసేటట్లు కలుపుకుంటే రుచికరమైన మ్యాంగో రైస్ రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.